టీడీపీ కంచుకోటపై జగనాస్త్రం. ప్రస్తుత రాజకీయాలు ఈ నాలుగు పిల్లర్లపై నడుస్తాయంటారు మేధావులు. డబ్బు, కులం, మతం, సేవా తత్పరత, అదే అంకితభావం. ఇక అన్ని రాష్ట్రాల తీరులోనే ఏపీలో కూడా రాజకీయాలు ఇలానే కొనసాగుతున్నాయి. ఇక ఏపీలో తాజాగా కాపు రిజర్వేషన్ల అంశం చర్చకు వస్తోంది. పార్టీకి భవిష్యత్తు ఉండాలి అంటే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. అదే రీతిన తెలుగుదేశం సర్కార్ అధినేత చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. ఎమ్మెల్యేల సంఖ్యాబలం పెరగాలి, గత ఎన్నికల రిజల్ట్ పార్టీ బీట్ అవుట్ చేయాలి అంటే ఇప్పుడు ఆ హామీలు తీర్చాలి అనే ఆలోచన చేస్తున్నారు తెలుగుదేశం అధినేత. అందుకే పార్టీ ఈ మధ్య నిరుద్యోగ భృతిపై కమిట్మెంట్ చెప్పింది. ఇక కాపులకు రిజర్వేషన్లు అనే హామీను కూడా చంద్రబాబు తీర్చుతామని అసెంబ్లీలో ప్రకటన చేసి కేంద్రంపై భారం వేశారు. ఇది మనకు తెలిసిందే. అయితే ఇటు ప్రతిపక్షానికి ఎటువంటి ఛాన్స్ ఇవ్వకూడదు అనే వ్యూహంతో తెలుగుదేశం ముందుకు వెళుతోంది. టీడీపీ తీసుకునే నిర్ణయాలు అన్ని స్పష్టంగా వైసీపీకి దెబ్బ కొట్టే విధంగానే ఉంటున్నాయి. అయితే కాపులకు దగ్గర అవుతున్న చంద్రబాబు అటు బీసీలకు వ్యతిరేకం అవుతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి బీసీలకు టీడీపీ అంటే అభిమానం. నాడు ఎన్టీఆర్ నుంచి నేడు చంద్రబాబు వరకు బీసీలకు తెలుగుదేశంలో పెద్దపీట వేశారు. అయితే తాజాగా కాపులకు 5% రిజర్వేషన్లు ప్రకటించడం పార్టీకి చంద్రబాబుకు బీసీల నుంచి వ్యతిరేకతను పెంచాయి. అయితే ఈ పెంపుదల బీసీ ఓటు బ్యాంకుపై వ్యతిరేకత చూపుతుందనే వార్తలు వస్తున్నాయి. తాడి తన్నేవాడుంటే తలదన్నేవాడుంటాడనే సామెత మనం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. ఇక్కడ బీసీలు టీడీపీకి దూరం అవుతుంటే జగన్ మాత్రం బీసీలకు దగ్గరయ్యేలా పావులు కదుపుతున్నారు. నాడు వైఎస్ఆర్ రాజకీయంగా అంత ఫేమ్ తెచ్చుకున్న బీసీ ఓటు బ్యాంకు కాంగ్రెస్కు 35% మాత్రమే వచ్చింది. దీన్ని బట్టి తెలుసుకోవచ్చు బీసీల బలం తెలుగుదేశానికి ఏ మేరకు ఉందో. ఇక ఉత్తరాంధ్ర రాయలసీమల్లో బీసీ సామాజిక వర్గం ఎక్కువగానే ఉంది. పైగా పాదయాత్ర చేస్తున్న సీమ జిల్లాల్లో జగన్ బీసీలకు వరాలు ఇచ్చుకుంటూ వెళుతున్నారు. ఇక కడప నుంచి పాదయాత్ర ముగించుకుని కర్నూలు వచ్చిన జగన్ అక్కడ బీసీలకు వరాలు ఇచ్చారు. రాయలసీమలో 2 MP సీట్లు బీసీలకు ఇస్తానని ప్రకటించారు. అంతేకాదు బీసీలకు మెజారిటీ అసెంబ్లీ సీట్లు ఇస్తానని తెలుగుదేశం కంచుకోట అయిన అనంతపురంలో జగన్ ప్రకటన చేశారు. దీంతో బీసీలకు జగన్ మరింత దగ్గరవుతున్నారని తెలుస్తోంది. వైసీపీ తరఫున బీసీ విభాగం ప్రస్తుతం సర్వే చేస్తోందని, ఆ సర్వేలో వచ్చిన రిజల్ట్ ఆధారంగా తాను మరింతగా బీసీలను ఆదుకునేందుకు కార్యాచరణ రూపొందిస్తానని కూడా జగన్ ఇప్పటికే ప్రకటించారు. అయితే బీసీలకు మరో కీలక ఆఫర్ కూడా ప్రకటించారు జగన్. మార్చి తర్వాత బీసీ ప్రణాళిక కూడా ప్రకటిస్తానని తెలియజేశారు. అయితే బీసీలకు తెలుగుదేశం వెన్నుదన్నగా నిలిచినా ఆ పార్టీ ఏనాడు బీసీలకు ఇటువంటి కార్యాచరణ చేయలేదు. ఇక వైఎస్ కాంగ్రెస్ తరఫున చేయలేదు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం బీసీలకు మరింత ప్లస్ అంటున్నారు.